త్రీ కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి అందులో ఒకటి వచ్చేసి టాటా అండ్ ఇంకోటి మైక్రోసాఫ్ట్ అండ్ ఇంకోటి వచ్చేసి క్రెడ్ క్రైటీరియా అప్లై చేయొచ్చు పాయింట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా మంది అప్లై చేసిన తర్వాత నాకు గ్యాప్ ఉంది ఎలిజిబుల్ కాదా అని డౌట్స్ వస్తున్నాయి అవన్నీ డౌట్స్ ఫస్ట్ జాబ్ కి అప్లై చేసేటప్పుడే క్లియర్ చేసుకుని అప్లై చేయండి ఫ్యూచర్ లో ప్రాబ్లమ్ రాకుండా ఉంటది ఫస్ట్ జాబ్ వచ్చేసి మనకు టాటా ఈఎల్ఎక్స్ఎస్ ఎస్ సైన్ ఇది టాటా కంపెనీ ఇది కూడా ఫస్ట్ క్రైటీరియా వినండి ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్ మాత్రమే అప్లై చేయవచ్చు అండ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు వన్ ట్వంటీ మినిట్స్ ఆన్లైన్ టెస్ట్ అనేది వస్తుంది ఆ టెస్ట్లో మనకు వర్బల్ అనాలిటికల్ కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి సో ఎవరు రెజ్యూమ్ అయితే షార్ట్ లిస్ట్ అయిందో వాళ్ళకు మాత్రమే మనకు ఎగ్జామ్ లింక్ అనేది వస్తుంది అది ఎప్పుడు వస్తుంది వీకెండ్లో వీకెండ్ సాటర్డే రోజు ఫోర్ పిఎం నుంచి సిక్స్ పిఎం వరకు ఈ మధ్యలో గ్యాప్ లోనే మనకు టెస్ట్ లింక్ అనేది వస్తుంది సో ఇవాళ అప్లై చేసుకుంటే మీకు సాటర్డే లింక్ రావచ్చు ఈ సాటర్డే రాకపోయినా ఎవ్రీ సాటర్డే వస్తూనే ఉంటుంది ఇక్కడ ఎండ్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు సో ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ మాత్రమే అప్లై చేయొచ్చు ఈ జాబ్కి వేరే జాబ్స్కి వేరే క్రైటీరియా ఉంది అది తర్వాత చెప్తాను నేను లొకేషన్ వచ్చేసి బిఈబిటెక్ ఎంఈఎంక్ ఎంఎస్ఎంసీఏ ఎంఎస్సి చేసిన వాళ్ళందరూ అప్లై చేయొచ్చు విత్ నో బ్యాక్లాగ్స్ అంటే మీరు ఈ అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది బీటెక్ ఫోర్ ఇయర్స్ తర్వాత మీకు బ్యాక్లాగ్ ఏమీ ఉండకూడదు ఫోర్ ఇయర్స్ ఒకటి ఆయన ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా పర్లేదు బట్ మీరు ఒక్కసారి బీటెక్ కానీ డిగ్రీ కానీ పాస్ అయితే తర్వాత ఏం బ్యాక్లాగ్స్ ఉండకూడదు వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి అండ్ నో మోర్ దెన్ వన్ ఇయర్ గ్యాప్ అంటే మీ ఎడ్యుకేషన్లో వన్ ఇయర్ కంటే ఎక్కువ గ్యాప్ ఉంటే మీరు అప్లై చేయరాదు అంటే మీరు ఇంటర్ తర్వాత వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చి బీటెక్ చేసిన పర్లేదు టెన్త్ తర్వాత వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చి ఇంటర్ చేసిన పర్లేదు బట్ ఆ గ్యాప్ అనేది వన్ ఇయర్ ఏ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేయొచ్చు బీటెక్ చెప్పేసినా మళ్ళీ అందులో స్ట్రీమ్స్ ఉంటాయి కదా స్ట్రీమ్స్లో వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటల్ సో ఇవన్నీ ఉన్నాయి సో ఈ క్రైటీరియా ఎవరైతే మ్యాచ్ అవుతున్నారో ఇది చూసి అప్లై చేసుకోండి అండి ఫామ్ చాలా సింపుల్గా ఉంది అవన్నీ పెట్టేసేయండి హైయెస్ట్ డిగ్రీ ఫుల్ నేమ్ కాంటాక్ట్ నెంబర్ క్యాండిడేట్ ఈమెయిల్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ టెన్ పర్సెంట్ ఇంటర్ డిప్లొమా అండ్ క్వాలిఫికేషన్ పెట్టి సబ్మిట్ చేయండి సింపుల్గా ఉంది టాటా నుంచి ఇంకో కంపెనీ ఇది టాటా సబ్ కంపెనీ అన్నట్టు సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అప్లై చేయండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది సో ఎస్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి క్రెడిట్ నుంచి దీని ఎల్పిఏ చాలా ఎక్కువ ఉంది ఫోర్టీన్ టు థర్టీ ఎయిట్ ఎల్పిఏ దాకా ఉంది ఇది మనకు స్పాన్సర్ చేసింది రిలేవల్ బై అన్ అకాడమీ రిలేవల్ బై అన్ అకాడమీ ఒక ఎగ్జామ్ రాసి మీ డ్రీమ్ జాబ్ మీరు సంపాదించుకోవచ్చు జస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో ఎలాగో చెప్తా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు సైన్ అప్ అవ్వాలి ఓటీపీ వస్తుంది సైన్ అప్ అయిపోయిన తర్వాత మీ ప్రొఫైల్ మొత్తం సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఇష్టమైన జాబ్ ఏది డెవలప్మెంట్ సైడా బిజినెస్ అనాలిటిస్టా ఫ్రంట్ ఎండా బ్యాక్ ఎండా సెలెక్ట్ చేసుకుని ఫ్రీ స్లాట్ ని బుక్ చేసి ఎగ్జామ్ రాసేయండి మెయిన్ టెస్ట్ రాసే ముందు మనకు ప్రాక్టీస్ కావాలి కాబట్టి మనకు మినిట్ టెస్ట్ మాక్ టెస్ట్ శాంపుల్ పేపర్స్ ఉన్నాయి ఇవి ప్రాక్టీస్ చేసి మీరు మెయిన్ ఎగ్జామ్స్ రాయవచ్చు లీడర్ బోర్డు చూసుకుంటే మనం ఇప్పుడు ఎవరైతే హై స్కోర్ చేశారో వాళ్ళకు ఎగ్జైటింగ్ ప్రైజెస్ కూడా ఇచ్చారు ఐఫోన్ ల్యాప్టాప్ యాపిల్ ల్యాప్టాప్ ఇలా చాలా ప్రైజెస్ కూడా మన త్రీ లెవెల్ మనకు ఇస్తుంది ఇండియాస్ ఫైనెస్ట్ కంపెనీస్ వస్తాయి హైర్ చేసుకోవడానికి ఎవరైతే ఎగ్జామ్ మంచి మార్క్స్ తోటి పాస్ అయ్యారో ఇండియాస్ టాప్ మోస్ట్ కంపెనీస్ వాళ్ళని హైర్ చేసుకోండి లైక్ పేటిఎం యాత్ర మీషో వన్ఎంజీ క్రెట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఇక్కడ నుంచి వాళ్ళు హైర్ చేసుకుంటారు కమింగ్ టు రీ లెవెల్ అచీవర్స్ ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసి మంచి స్కోర్ తెచ్చుకొని పెద్ద పెద్ద కంపెనీస్ సెలెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళందరూ ఇది కాకుండా రిలేబుల్ మనకు పర్సనల్గా గిఫ్ట్స్ కూడా పంపిస్తుంది సో డోంట్ మిస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ ఎగ్జామ్ రాయాలంటే మీరు వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యింది దీనికంటే ముందు మనం క్రెడిట్ గురించి మాట్లాడదాం సో క్రెడిట్ మనకు ప్రొవైడ్ చేసింది రిలేబల్ సో ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవాలంటే ఏం లేదు జస్ట్ ఒక టెస్ట్ రాయాలి ఫస్ట్ చూడండి బ్యాక్ అండ్ డెవలప్మెంట్ ఉంది బ్యాక్ అండ్ డెవలప్మెంట్ పోస్ట్ ఉంది క్రైటీరియా వచ్చేసి ఏం లేదు డిగ్రీ చేసినా బిటెక్ చేసినా పర్లేదు అండ్ కింద వచ్చేసి మనకు ఫ్రంట్ ఎండ్ ఉంది దాని కూడా సేమ్ ఎల్పిఏ రెండింటికి సేమ్ ఎల్పిఏ ఫార్టీన్ టూ థర్టీ ఎయిట్ దాకా వస్తుంది సో ఈ జాబ్కి అప్లై చేయాలంటే జస్ట్ పక్కన రిజిస్టర్ ఫర్ టెస్ట్ ఉందో అదే మన క్లిక్ చేసి టెస్ట్ రాసి సరిపోతుంది ఆ టెస్ట్లో మీరు క్వాలిఫై అయితే మీకు ఇంటర్వ్యూ రౌండ్ జరుగుతుంది అది కూడా మీరు క్వాలిఫై అయిపోతే మీకు డైరెక్ట్ ఆఫర్ లెటర్ చేతికి వచ్చేస్తుంది సో క్రెడిట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది పోండి అప్లై చేయండి నెక్స్ట్ జాబ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ నుంచి రీసెర్చ్ ఇంటర్న్ కోసం ఇది చాలామందికి మైక్రోసాఫ్ట్ అనేది ఒక డ్రీమ్ జాబ్ ఉంటుంది శాలరీ వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ వరకు మనకు రావచ్చు క్రైటీరియా వచ్చేసి బీటెక్ ఎంటెక్ వాళ్ళు అప్లై చేయొచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు బట్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ ట్వంటీ టూ ఉండాలి ఇందులో కూడా సేమ్ క్రైటీరియా మీకు ఎక్కువ గ్యాప్స్ అనేవి ఉండదు జస్ట్ వన్ గ్యాప్ ఉంటే పర్లేదు మీరు అప్లై చేయొచ్చు అండ్ మీ అకాడమిక్స్లో పక్కా సిక్స్టీ పర్సెంట్ అండ్ సిక్స్ సిజీపీఏ ఉండాలి దానికంటే ఎక్కువ ఉంటే కూడా పర్లేదు తక్కువ మాత్రం ఉండకుండా చూసుకోండి మైక్రోసాఫ్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది పోండి అప్లై చేయండి సో ఎస్ దట్స్ ఇట్ చూసారు కదా మీరు ఏ జాబ్ కైనా మ్యాచ్ అయితే తప్పకుండా అప్లై చేయండి ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేసుకోవచ్చు తెలీదు మీ లక్ ఎక్కడ ఉంది ఏ కంపెనీ దగ్గర ఉంది నేనైతే రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటా ఈ ఛానల్లో అందరు అప్లై చేయండి ఇది కాకపోతే ఇంకోటి తగ్గొచ్చు కొన్ని కొన్ని సార్లు రావడం లేడు కావచ్చు కానీ రావడం మాత్రం పక్క సినిమా డైలాగ్ కాదు నిజంగా పనిచేస్తుంది ఫార్మ్లా వల్ దెన్ బై బై టేక్ కేర్ స్టేట్